కరీంనగర్లో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. రెండవది తెలంగాణ రాష్ట్రంలో ప్రజా జీవితంలో ఉన్న నాయకుల యొక్క వ్యాపకాలు. హుజూరాబాద్ ఉప ఎన్నికలలో అక్కడ జరుగుతున్న పరిణామాలు మీరందరూ చూస్తున్నారు. ఎన్నికల ప్రక్రియలో ప్రధానంగా మూడు రాజకీయ పార్టీలు ఎన్నికల బరిలో ఉన్నాయి. రాజేందర్ గారు బీజేపీ నుంచి నిలబడ్డా సార పాతదే, సీసా మాత్రం కొత్తది. భారతీయ జనతా పార్టీ అనే సీసాలో టీఆర్ఎస్ అనే సారాను పోసి కొత్త సీసాను ముందలబెట్టి మార్కెటింగ్ చేసుకోవడానికి రాజేందర్ గారు వచ్చిండ్రు. టీఆర్ఎస్ చిల్లు శ్రీనివాసు సార పాతదే, సీసా పాతదే, అది చిల్లుబడ్డ నోటు. దాంట్లో పెద్దగా మనం ఎవరు దొరక్క ఎవరికిచ్చినా ఏడేసిన గొంగడి గాన్నే ఉంటుందని చెప్పి చివరాఖరికి గెల్లు శ్రీనివాసును అభ్యర్థిగా టీఆర్ఎస్ పార్టీ నిలబెట్టింది. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే మీరందరూ అంటున్నారు అభ్యర్థి ఆలస్యమైందనో, అభ్యర్థి పక్క నియోజకవర్గం వాడనో, లేకపోతే చివరి నిమిషంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నిర్ణయించిందనో, లేదా కాంగ్రెస్ పార్టీ బీజేపీ తెర వెనుక చీకటి ఒప్పందం చేసుకునేనో, లేదా ఈటల రాజేందర్ రేవంత్ రెడ్డి మిలాఖత్ అయినరానో రకరకాల ఆరోపణలు చేస్తున్నారు. ఈరోజు మీరు ఆలోచన చేయండి. నేను నిన్న బహిరంగ సమావేశాలలో కూడా నేను స్పష్టంగా ఒక మాట చెప్పిన, ఇంట్లో పెళ్ళిడికి వచ్చిన పిల్లు ఉన్నప్పుడు మేనరికం పిల్లగాడు ఉన్నాడంటే వాడికి పిల్లని ఇద్దామని అనుకుంటే వాడు తాగుపోతూ తిరిగిపోతాయి, వాడు పారిపోయిండు అనుకో. ఆ సందర్భంలో మనము సరైన సంబంధం ఎత్తుక్కొని ఓ పిల్లగానికి ముహూర్తం సమయానికి పెళ్లి చేయాలనుకుంటే ఏ రకమైన కార్యక్రమాలు చేపడతామో మమ్మల్ని నమ్మించి కోవర్ట్ ఆపరేషన్ చేసి కసబ్ రెడ్డి పారిపోవడంతో ఇవాళ కాంగ్రెస్ పార్టీ విద్యార్థుల నిరుద్యోగుల పక్షాన, కోవిడ్ బాధితుల పక్షాన, ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం కొట్లాడేటోళ్ళ తరఫున కొట్లాడుతున్న బల్మూరు వెంకట్ మేము అభ్యర్థిగా నిలబెట్టినాం. ఇవాళ అనామకుడనో పక్క నియోజకవర్గం వాడని కేటీఆర్ అంటున్నాడు. నేను తెలంగాణ సమాజానికి గుర్తు చేయదలుచుకున్న చింతమడక చీటర్స్ అయిన కేసీఆర్, కేటీఆర్ ఇద్దరు, సిరిసిల్ల కేటీఆర్కు సంబంధం లేదు, గజ్వేల్తోని కేసీఆర్కు సంబంధం లేదు, హరీష్ రావు గారికి సిద్దిపేటతో సంబంధం లేదు, ఈ పక్కనే తోటపల్లె ఏదో ఊరు హరీష్ రావు గారిది. సో ఈరోజు కేసీఆర్ గారిది గజ్వేల్ కాదు, హరీష్ రావుది సిద్దిపేట కాదు, కేటీఆర్ది సిరిసిల్ల కాదు. ఈ ముగ్గురు అనామకులు కారా? ఒకవేళ బల్మూరు వెంకట కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి హుజూరాబాదు నియోజకవర్గానికి ఒకవేళ అనామకుడే అయితే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు గారు కూడా ఆయా నియోజకవర్గాలకు ప్రాంతేతరులే, ఇతర ప్రాంతాల నుంచి వలస పక్షులే. ఈ వలస పక్షులు అనామకులు కారా? ప్రజలు మీకు అవకాశం ఇచ్చిండ్రు కాబట్టి మీరు విర్రవీగుతున్నారు, నిర్రనీలుగుతున్నారు. ప్రజలు మిమ్మల్ని తిప్పి గోడకేసి కొట్టిన రోజు 2009 ఎన్నికలలో కేకే మహేందర్ రెడ్డి కష్టపడి నిర్మించుకున్న సిరిసిల్ల నియోజకవర్గాన్ని చీమలు పెట్టిన పుట్టలు పాములు ఆక్రమించుకున్నట్టుగా కేకే మహేందర్ రెడ్డి నిర్మించుకున్న సిరిసిల్ల నియోజకవర్గాన్ని ఉన్న పలంగా పారాచూడ్తోనే అమెరికాలో చిప్పలు కడుకొని హోటల్లో పనిచేసే కేటీఆర్ గారు పారాచూడ్ ద్వారా ఇక్కడ దిగి మహేందర్ రెడ్డి గారు సీటు గుంజుకొని చావు తప్పి కన్నులోటపోయి 172 ఓట్లతోనో, అది కూడా పోస్టల్ బ్యాలెట్లతోని గోల్మాల వ్యవహారంలో గెలిచాడు. తెలుగుదేశం పార్టీ భుజాల మీద మోస్తే గెలిచాడు. చంద్రబాబు నాయుడు బొమ్మ పెట్టుకుంటే గెలిచాడు. చంద్రబాబు నాయుడు చెప్పులకు దండం పెట్టుకొని ప్రజల దగ్గరికి వెళ్తే ఆ రోజు సిరిసిల్లలో గెలిచాడు. అలాంటి ఇవాళ కేటీఆర్ గారు చాలా విషయాలు మాట్లాడుతున్నాడు. ఈ హుజూరాబాద్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా చెప్పదలుచుకున్నది, ఇంటికి ఒక ఓటు వేయండి, విద్యార్థి నిరుద్యోగ ఉద్యమకారుల పక్షాన ప్రతినిధిగా మేము బల్మూరు వెంకటను, ఒక డాక్టర్ను, చదువుకున్నోని, 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం మీద పోరాటం చేసినోని, ప్రజలలో మమేకమై ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తే టికెట్ అడగాల్సిన పని లేదు, టికెట్ ఇంటికే తెచ్చిస్తామనేదైతే నేను చెప్పినో, పీసీసీ అధ్యక్షుడిగా వారికి మేము టికెట్ ఇవ్వడం జరిగింది. నేను ఇవాళ చెప్తున్న రాబోయే 40 సంవత్సరాలలో బల్మూరు వెంకట్ కాంగ్రెస్ పార్టీ పక్షాన పోరాడతాడు. బల్మూరు వెంకట్కు వేసే ప్రతి ఓటు కాంగ్రెస్ పార్టీ బుట్టలో పడుతుంది, కాంగ్రెస్ పార్టీ జెండా మోయడానికి ఉపయోగపడుతుంది. బల్మూరు వెంకట్ కాంగ్రెస్ పార్టీలనే ఉంటాడు, కాంగ్రెస్ పార్టీలనే పుట్టిండు, కాంగ్రెస్ పార్టీలనే చస్తాడు. రేపు చస్తే కాంగ్రెస్ పార్టీ జెండా కప్పుకొనే చేస్తాడు బల్మూరు వెంకట. నికార్సైన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఇంటికొక ఓటు వేయండి, విద్యార్థి నిరుద్యోగ ప్రతినిధులుగా బల్మూరు వెంకటను గెలిపించండి అని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. 7 సంవత్సరాలలో నరేంద్ర మోడీ, కేసీఆర్ గారు ఎన్నికలలో ఇచ్చిన హామీలు, నరేంద్ర మోడీ గారు జీడిపి పెంచుతా అంటే మేము అనుకున్నాం దేశ ఆర్థిక వ్యవస్థను పెంచుతాడని. జీడిపి పెంచుతా నరేంద్ర మోడీ అంటే ఆ రోజు మేము ఆర్థిక వ్యవస్థను పరిగెడిస్తాడు అనుకున్నాం. కానీ జీ అంటే గ్యాసు, డి అంటే డీజిల్, పి అంటే పెట్రోల్, ఈ మూడింటి ధరలు పెంచి పేదవాళ్ళ నడ్డి విరగొడతాడు. జీడిపి పెంచడం అంటే గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు అడ్డగోలుగా పెంచి 110 రూపాయలల్లో 65 నుంచి 70 రూపాయలు పన్నుల రూపంలో నడ్డి విరిసి 45 రూపాయలకు లీటర్ అమ్మాల్సిన పెట్రోల్, డీజిల్ని 100 రూపాయలు 110 రూపాయలకి ఈరోజు అమ్ముకునే పరిస్థితి వచ్చింది అని అంటే ఎందుకోసం బీజేపీకి ఓటేయాలి మీరు ఆలోచన చేయండి. రైతుల ఆదాయాన్ని 2లు చేస్తా అని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన నరేంద్ర మోడీ గారు మేము వరి కొనము, కందులు కొనము, మినుములు కొనము, పసుపు కొనము, పసుపు బోటు పెట్టమని ప్రజలు నట్టేట ముంచిన రైతు వ్యతిరేక ప్రభుత్వం, రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తీసుకొచ్చి శాశ్వతంగా మన తాతలు ముత్తాతల నుంచి వారసత్వంగా వచ్చిన వ్యవసాయం చేసుకునే రైతులను బానిసలుగా మార్చి అదానీ, అంబానీ, అమెజాన్ కంపెనీలకు తాకట్టు పెట్టినందుకు భారతీయ జనతా పార్టీకి వేయాలన్నా? 450 రూపాయలు ఉన్న సిలిండర్ 1000 రూపాయల పైన పెంచినందుకు బీజేపీకి ఓటేయాలన్నా? కోర్టు కేసుల నుంచి లేకపోతే బ్యాంకు లోన్ల నుంచి తప్పించుకోవడానికి, దొంగ నుంచి తప్పించుకోవడానికి గజదుగ్గు దొంగ పక్కన చేసినందుకు రక్షణ కోసం శరణు వచ్చిన ఈటెల రాజేందర్కు ఓటేయాలన్నా? హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు ఆలోచన చేసి విఘ్నులుగా నిర్ణయం తీసుకోండి. అదేవిధంగా టీఆర్ఎస్, ఇక టీఆర్ఎస్ వాళ్ళ అబోధాలకైతే నోటికి దండం పెట్టాలి. పొట్టోని పొడుగోడు కొడితే పొడుగోని పోషమ్మ కొట్టిందని వెనకటి కేసీఆర్ సామెత చెప్తే అదేందో నాకు అర్థం కాదు, ఇప్పుడు అర్థమైంది. పొట్టోని కొట్టడానికి పొడుగోని పంపించాడు, పొడుగోని కొట్టడానికి పోషమ్మ వస్తుంది, సోనియమ్మ పైనుంచి తప్పకూట వస్తుంది వీళ్ళిద్దరిని కొట్టడానికి. ఇవాళ ఈ ఎన్నికలలో జరుగుతున్న పరిణామాలల్లా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. 100 సంవత్సరాలు తెలంగాణ ప్రాంతాన్ని, హైదరాబాద్ రాష్ట్రాన్ని పరిపాలించిన నిజాం నవాబు చివరి దశలో తన రాజ్యం మీద, ఆధిపత్యం మీద ప్రజలు తిరుగుబాటు చేసినప్పుడు ప్రజల్ని అణచివేయడానికి, ప్రజల్ని భయపెట్టడానికి తన రాజ్యంలో తనని రాజుగా ఆమోదించిన ప్రజల్ని భయపెట్టడానికి రజాకర్లను ఆ రోజు నియమించుకున్నాడు కేసీఆర్ గారు, ఆ రోజు నిజాం నవాబ్ గారు. నిజాం నవాబు కాలంలో తన రాజ్యంలో ఉన్న తన ప్రజల్ని భయపెట్టడానికి, హింసించడానికి, దోసుకోవడానికి, రాజి రంపాన పెట్టడానికి, రేపులు చేయడానికి, మర్డర్లు చేయడానికి నిజాం నవాబు ఆధారపడ్డది కాసిం రిజ్వీ మీద, రజాకర్స్ మీద. ఆ రజాకర్లను పెట్టి తన ప్రజల్ని ప్రేమగా పరిపాలించాల్సిన రాజు హింసించి, లొంగ తీసుకొని, భయపెట్టి తన రాజ్యం మీద తిరుగుబాటు జరగకుండా అణిచివేయడానికి కాసిం రిజ్వీ నేతృత్వంలో రజాకర్స్ను, ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని నిజాం నవాబు తెలంగాణ ప్రాంతంలో ప్రజల్ని అణిచివేసిండు. అయినా ఈ ప్రాంత ప్రజలు సాయుధ రైతాంగ పోరాటం ద్వారా ఒడిసేలలో రాళ్ళు వెళ్ళి కొట్టడమే కాదు, కళ్ళల్లో కారం చల్లి ఆడబిడ్డలు కొంగు నడుం బిగించి నిజాం రాజ్యాలను, నిజాంలో పైజామాలను తడిచేటట్టు కొట్టిరు. ఈ తెలంగాణ సమాజం మీద పెత్తనం చేసిన వాళ్ళను ఉప్పెనలా కమ్ముకొచ్చి పాతాళానికి నెట్టిండ్రు. తెలంగాణ చరిత్రలో ఈ స్ఫూర్తిని ఇవాళ జరుగుతున్న పరిణామాలకు మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. కేసీఆర్ గారు నిజాం నవాబ్ అయితే కాసిం రిజ్వీ హరీష్ రావు గారు. ఆనాడు లొంగ తీసుకోవడానికి, భయపెట్టడానికి, తన రాజ్యాన్ని కాపాడుకోవడానికి ఏ రకంగా అయితే నిజాం నవాబ్ కాసిం రిజ్వీని పెట్టి అణిచివేసిండో, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో తన పెత్తనాన్ని, ఆధిపత్యాన్ని, తన అధికారాన్ని నిలబెట్టుకోవడానికి నిజాం నవాబ్ లాంటి కేసీఆర్ ఇవాళ కాసిం రిజ్వీ లాంటి హరీష్ రావు గారిని పంపించి హుజూరాబాదులో ప్రతి ఒక్కరిని సీడు అమ్ముకునే వాళ్ళను, ఫీల్డ్ అసిస్టెంట్లను, ఆర్ఎంపీ డాక్టర్లను, పిఎంపీ డాక్టర్లను, వ్యాపారస్తులను జీఎస్టీ పేరు మీద, అరటి పండ్ల తోపుడు బండ్ల ట్రాఫిక్ పోలీసు వాళ్ళ మీద, చిన్న చిన్న ఊర్లలో ఇళ్ళు కట్టుకుంటే ట్రాక్టర్లలో ఇసుక పోసేటోళ్ళని పోలీసులతోటి భూములల రెవెన్యూలతోటి ఆలుమగల పంచాయతీ అన్నదమ్ముల పంచాయతీల మధ్యలో దూరి పెళ్ళ మొగుడికి పంచాయతీ పెట్టి పెళ్ళం పక్క మొగుడి పక్కన చేరి పెళ్ళానికి విడాకులు ఇప్పిస్తామనో లేకపోతే తమ్ముడు పక్క చేరి అన్నని ఆస్తిని రాపిస్తామనో కుటుంబాలలో చిచ్చు పెట్టి భయపెట్టి ఇయాల టీఆర్ఎస్ గెలవాలని చూస్తుంది. ఇలాంటి చిల్లర అత్యంత దిగజారుడు నీచమైన పరిస్థితులు హుజూరాబాద్లో కనిపించడానికి హరీష్ రావు గారు కారణం కాదా? ఇవాళ హరీష్ రావు గారు గత 5 నెలలుగా హుజూరాబాదులో ఏదైనా ప్రాజెక్టుకు సంబంధించిన పనులు చేయించిండా, రోడ్ల పనులు చేయించిండా, ఆసుపత్రులు కట్టించిండా, కాలేజీలో నిర్మాణం చేసిండా, 20,000 పైన విద్యార్థులు ఉన్నారు ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పించిండా, దాదాపుగా 35-36 వేల మంది నిరుద్యోగులు ఉన్నారు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చిండ్రా, ఉద్యోగాలు వెళ్ళి ఊసిపోయిన ఫీల్డ్ అసిస్టెంట్లకు ఏమన్నా జాబులు ఇప్పించిండా, బిల్లులు రాని సర్పంచ్లకు పేమెంట్లు ఇప్పించిండా, ఇవాళ సర్పంచులు తిరుగుబాటు చేస్తారు, ఎంపీటీసీలు తిరుగుబాటు చేస్తారు అని చెక్కు రద్దు చేస్తాం, మిమ్మల్ని సస్పెండ్ చేస్తాం, మీరు పార్టీ కండువా కప్పుకోండి అని ఇట్లాంటి చిల్లర రాజకీయాలకు తెరలేపి ఆనాటి కాసిం రిజ్వీను మరిపిస్తున్నాడు ఈరోజు హరీష్ రావు గారు.